హాయ్ ఫ్రెండ్స్ సుపర్ణ లైఫ్ స్టైల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతునికి ఎంతో ఇష్టమైన నేతి బెల్లం అప్పాలని తయారు చేసుకుంటున్నాం ఇవి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఎంత సాఫ్ట్గా ఉందో అంత టేస్టీగా కూడా ఉన్నాయండి ఇవి వీటిని తయారు చేసుకోవటం కోసం మనం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల బియ్య పిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి ఈ మూడింటిని కలిపి పక్కన పెట్టుకోవాలి మనం జనరల్గా రెండు పిండ్లు కలిపి చేస్తుంటాం ఉంటాం కదా అలా చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం గట్టిగా అయిపోతున్నాయి కొంచెం సేపటి తర్వాత అలా కాకుండా మనం ఈ మూడు పిండ్లు కలిపి చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి సాఫ్ట్గా కూడా ఉంటాయి దీనికోసం ఒక వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాం అలాగే కొంచెం తీపెక్కువ వాళ్ళయితే రెండు కప్పులు నిండా తీసేసుకోండి రెండు కప్పులు బెల్లం వేసిన తర్వాత మనం మూడున్నర కప్పుల పిండ్లు తీసుకున్నాం కదా అందుకని మూడున్నర కప్పుల నీళ్ళు పోసుకోవాలి కొంచెం పొడి పిండ్లు పట్టిన ఎప్పుడో చాలా రోజుల నాటి పట్టి ఎలా ఉన్నాయనుకోండి వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది నాలుగు కప్పుల వరకు పట్టచ్చు ఈ బెల్లం కరిగి కొంచెం రెండు పొంగులు రాగానే మనం కలిపిన ఈ పిండ్లు ఉన్నాయి కదా ఈ మూడు ఈ మూడిటిని వేసేసి ఇది దగ్గర పడే వరకు కలుపుకోవాలి ఇందులో ఒక నాలుగు ఇలాచీలని దంచి వేసుకుందాం మంచి స్మెల్లు మంచి రుచి వస్తాయి కదా ఇంకా మంచి రుచి కోసం ఒక ఎండు కొబ్బరి చిప్పని తీసుకొని తురుముకొని వేసుకుందాం లేదంటే ఇలా పౌడరు మనకు దొరుకుతుంది షాపుల్లో అదైనా వేసుకోవచ్చు ఆ పౌడర్ కూడా వేసి కలిపి ఇంకా మంచి స్మెల్ రావాలి మంచి రుచిగా ఉండాలంటే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం ఇంకా ఇష్టమైన వాళ్ళు ఇంకా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ వస్తాయి కదా ఇది చక్కగా మనం మంచి రుచిగా శుచిగా చేసి పెడితే కదా స్వామివారి పుట్టినరోజు అందులో అలాంటి రోజున స్వామివారికి మంచి టేస్టీగా చేసి పెడితే కదా ఆయన మనల్ని త్వరగా అనుగ్రహించేది చక్కగా ఇది ఒక అరగంట వరకు అలా ఉంచేస్తే నానిపోయి చల్లారి మనకి ఇలా చలిమిడిలాగా వస్తుంది దీన్ని మనం రౌండ్ బాల్స్ లాగా మనకు నచ్చిన సైజులో చేసుకుందాం మరీ చిన్నవి చేస్తే అండి త్వరగా మాడిపోతుంటాయి ఆయిల్లో వేయగానే అందుకని నేను కొంచెం పెద్ద సైజు వేసేస్తున్నాను నిమ్మకాయ సైజ్ అంతా ముద్దలు తీసుకొని వీటిని చక్కగా గుండ్రంగా రౌండ్ బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకుందాం మొత్తం ఇవి రెడీ అయిన తర్వాత మనం ఆయిల్ పెట్టి బాగా వేడెక్కనివ్వాలి అది కాగేలోపు మనం ఇలా ఈ రౌండ్ బాల్స్ అన్నిటిని నొక్కి చిన్న బిళ్ళల్లాగా చేసుకొని ఆయిల్ని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఇవి ఒక్కొక్కటి వేసేయాలి ఇవి వేసిన తర్వాత వెంటనే వీటిని కదిలించకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే ఇవన్నీ చక్కగా పైకి వచ్చేసి పొంగుతాయి అన్నమాట అప్పుడు మనం వీటిని టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఖాళీ చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి అలా రాగానే మనం తీసేసుకుందాం ఇవి చూసారా రెండు వైపులా పొంగి ఎంత బాగా వచ్చాయో వీటిని ఆయిల్ అంతా పోవాలి అంటే మనం కొంచెం ఇలా నొక్కేసామంటే ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంకా ఇంత ఆయిల్ కూడా వద్దు అనుకోండి టిష్యూ పేపర్ మీద వేసేయండి చూసారా నెయ్యికి నూనె కొంచెం కూడా లేకుండా చక్కగా వచ్చేసాయి రెండోసారి వాయి వేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా టైం ఇచ్చి నూనె కొంచెం మళ్ళీ కాగిన తర్వాత అప్పుడు వేసుకోండి ఈ రెండో వాయి కూడా మంచి కలర్ రాగానే వీటిని కూడా తీసేసుకుందాం ఇలా మనం అప్పాలన్నీ రెడీ చేసుకొని స్వామివారికి నివేదన చేద్దామా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి